ప్రకాశం జిల్లా చీరాల న్యాయవాదులు విధులను బహిష్కరించి రహదారిపై నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లాను కర్నూలులోని హైకోర్టు బెంచ్ లో కలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆకస్మిక నిర్ణయం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు చాలా వ్యయ ప్రయాసలకు గురవుతారని బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా కర్నూలు వెళ్లాలంటే దాదాపుగా 10 గంటల సమయం ప్రయాణం పడుతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. 2 గంటల ప్రయాణంతో చేరుకునే విధంగా ఉన్న అమరావతిలోనే ప్రకాశం జిల్లాను కొనసాగించాలని కోరారు. అన్ని విధాలుగా కర్నూలు బెంచ్ నిర్ణయం ఆమోదయోగ్యమైనది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయంపై పునః సమీక్ష చేసుకుంటే మంచిదని చీరాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంత్ సింగ్ ఠాగూర్ పేర్కొన్నారు. అన్ని విధాలుగా కర్నూలు బెంచ్ నిర్ణయం ఆమోదయోగ్యమైనది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయంపై పునః సమీక్ష చేసుకుంటే మంచిదని చీరాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఠాగూర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని 1 మార్చి వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, బార్ అసోసియేషన్ కార్యదర్శి గౌరవ రమేష్ బాబు, ఎంవి చలపతరావు, కర్నేటి రవికుమార్, నెహేమియా, వాసు, సురేష్ పాల్గొన్నారు. న్యాయమైన విషయం కాదు ఇది. న్యాయవాదులు చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి పోరాటం ఇది. ఈ యొక్క ప్రకాశం జిల్లాను తిరిగి అమరావతి హైకోర్టు పరిధిలో ఉండేటట్లు ప్రభుత్వం నిర్ణయం చేసేది వరకు న్యాయవాదులు ఈ ఉద్యమం ఆపరు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు, ప్రజలందరికీ తెలియజేస్తారు. జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలని, అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి న్యాయవాదులు తమ డిమాండ్లను పొందే హక్కులు పొందేంత వరకు కూడా ఈ ఉద్యమం సాగిస్తారని అందరికి తెలియజేస్తూ అందరూ సహకరించాలని చెప్పేసి, ముఖ్యంగా కక్షిదారులు సహకరించాలని చెప్పి ఈ రోజు నుంచి మొత్తం ప్రకాశం జిల్లా అంతా కూడా 1వ తారీఖు వరకు నిరవధికంగా కోట్లను మేము బహిష్కరిస్తూ. అమరావతిలో మనకు హైకోర్టుని తాత్కాలికంగా నిర్మించారు. మన ప్రకాశం జిల్లాకి అమరావతి 1-2 గంటల్లో అందరికీ అందుబాటులో ఉండే హైకోర్టు ఇది. ఇప్పుడు కొత్తగా కర్నూలు వాళ్ళని అంటే అక్కడ ఉన్న ఓటర్లని వాళ్ళని బుజ్జగించాలని, కర్నూలు బెంచ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కర్నూలు బెంచ్లో ప్రకాశం జిల్లాను కూడా తీసుకుని వెళ్ళి కలపాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లుగా, జీవో పాస్ చేయబోతున్నట్లుగా వచ్చింది. దీంట్లో ప్రకాశం జిల్లా వాసులకు అందరికీ కూడా అమరావతి ఎంతో దగ్గర. అలాగే ముంగిట్లో న్యాయం అని చెప్పి అమరావతిని పక్కన పెట్టుకొని ఎక్కడో కర్నూలులో బెంచ్ని పెట్టి ప్రకాశాన్ని కల్పితే కక్షిదారులకు, న్యాయవాదులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి నిరసనగా 2019 నుంచి 1/3/2019 వరకు నిరవధికంగా కోర్టులను బహిష్కరిస్తూ ఉన్నాము. ఆర్థికంగా అందరికి ఇబ్బంది, పేదలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా స్త్రీలకి, కక్షిదారులకు అందరికీ కూడా చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ సహకారంతో మేము ముందుకు వెళ్ళి ప్రభుత్వం దిగి వచ్చి ఈ ప్రకాశం జిల్లాని కర్నూలు బెంచ్లో కలపకుండా ఉండేంత వరకు కూడా మేము విశ్రమించకుండా మేము పోరాటాన్ని, న్యాయపరమైనటువంటి పోరాటాన్ని చేస్తామని చెప్పేసి అందరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కక్షిదారు